అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ రామ్ప్రసాద్ని. కీళ్లవాతం అంటే మల్టిపుల్ జాయింట్ పెయిన్స్ అండి. చాలామందికి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే తెలుస్తుంది. అయితే రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఒకటే కాదండి, ఈ ఆటోఇమ్యూన్ వెరైటీలో ఆల్మోస్ట్ టెక్స్ట్ బుక్లో 200 రకాలు ఉంటాయి. సో ఏదైనా సరే, ఈ కీళ్లవాతానికి పర్మనెంట్గా అంటే శాశ్వతంగా పరిష్కారం ఉందా లేదా, అండ్ దీనికి ఎల్లోపతిక్ మెడిసిన్లో ఉన్న ఆప్షన్స్ ఏంటి, అండ్ ఒకవేళ ఆయుర్వేదం కానీ హోమియోపతి కానీ ఆల్టర్నేటివ్ మెడికేషన్ పనిచేస్తాయా లేదా అనే దాని గురించి ఇంకా వివరాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందామండి. దీనికి అసలుకి ఎటువంటి మెడికల్ ట్రీట్మెంట్ కానీ పర్మనెంట్ సొల్యూషన్ కానీ కనుక్కునే ముందు ఫస్ట్ అసలు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దీన్ని డయాగ్నోస్ చేయడం. అంటే ఇది ఏ కేటగిరీలోకి పడుతుంది ఈ 200 వెరైటీస్లోనూ, అంటే మే ఇట్ బి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అవ్వచ్చు, సోరియాటిక్ ఆర్థరైటిస్ అవ్వచ్చు, స్పాండిలో ఆర్థ్రోపతి అవ్వచ్చు, లేదంటే పాలిమయోసైటిస్ అవ్వచ్చు, ఇలాగ చాలా ఉంటాయండి. సో అన్నిటికన్నా ముందు ఇంపార్టెంట్ డయాగ్నోస్ చేయటం. సో ఈ డయాగ్నోసిస్ అంటే ఎలాగ దాన్ని రీచ్ అవుతామంటే ప్రాపర్ డాక్టర్ కన్సల్టేషన్ ద్వారా, అండ్ డాక్టర్ విల్ ఎగ్జామిన్ యూ అంటే క్లినికల్ సైన్స్ని పరిగణనలోకి తీసుకుని, ఇంకా కొన్ని స్పెసిఫిక్ బ్లడ్ టెస్ట్స్ ఉంటాయండి, ఆ బ్లడ్ టెస్ట్ని పరిగణనలోకి తీసుకుని, తర్వాత కొన్ని ఏ జాయింట్స్ అయితే ఏ కీళ్ళు అయితే మీకు ఎఫెక్ట్ అవుతాయో దానికి ఎక్స్రేస్ తీసుకుని, సో ఈ మూడిని కంబైన్ చేసి ఒక డయాగ్నోసిస్కి రీచ్ అవుతాము. దెన్ దానికి ట్రీట్మెంట్ ఎట్లా పెట్టాలనేది డిసైడ్ చేస్తాము. నెక్స్ట్, ఇది ఏ విధమైన రుమటాయిడ్ ఆర్థరైటిస్ అయినా కానివ్వండి, టు బి ఫ్రాంక్ దెర్ ఇస్ నో పర్మనెంట్ సొల్యూషన్, అంటే శాశ్వత పరిష్కారం అయితే దీనికి లేదు. అంటే ఒక 3 నెలలో 6 నెలలో లేకపోతే 1 సంవత్సరం మందులు వాడేసుకుంటే తగ్గిపోతుంది అనేది మాత్రం ఒక మిత్ అండి, అపనమ్మకమే. ఆయుర్వేదంలోనూ లేదు, హోమియోపతిలోనూ లేదు, ఎల్లోపతిలో కూడా లేదండి. ఎవరైనా కనుక దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఉంది అని మీకు చెప్తే అది కేవలం అబద్ధం మాత్రమే. ఓకే, మనం దీన్ని ఈ పర్మనెంట్ సొల్యూషన్ లేదంటున్నారు కదా, సో దీని గురించి మనం డిసప్పాయింట్ అయిపోవాలా అంటే నిరాశ చెందాలా అని అంటే ఏమీ లేదండి. ఎందుకంటే ఈ డిసీజ్ యొక్క యాక్టివిటీ ఎలా ఉంటుందంటే రిలాప్సెస్ ఉంటాయి, రిమిషన్ ఫేజెస్ ఉంటాయి. అంటే రిలాప్స్ అంటే ఒక్కొక్కసారి డిసీజ్ ఏంటంటే ఈ జబ్బు అమాంతం, చలికాలంలో జనరల్గా ఏంటంటే పెరుగుతుంది, ఆ జాయింట్ పెయిన్స్ అన్నీ బాగా పెరుగుతాయి, కొంచెం మళ్ళీ ఎండ వచ్చి చలి విరిగేటప్పటికి డిసీజ్ అనేది రిమిషన్ ఫేజ్లో అంటే స్లోగా తగ్గిపోతూ ఉంటుంది. సో ఏంటంటే ఆ రిలాప్సెస్ అనేవి రాకుండా మనం చూసుకోవాలి. ఆ రిలాప్సెస్ అనేవి రాకుండా ఉండాలంటే మెడికేషన్ అనేది ప్రాపర్గా వాడాలి, తర్వాత కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటే మన రోజు దైనందిక జీవితంలో కొన్ని మార్పులు చేసుకుంటే డెఫినెట్లీ ఆల్మోస్ట్ డిసీజ్ అనేది ఆ రిలాప్స్ ఫేజెస్ అంటే ఆ హై యాక్టివిటీ అనేది రాకుండా ఉంటుంది. సో ఆ రెమిషన్ ఫేజ్లోనే ఉంటుంది. సో మన గోల్ ఎప్పుడు కూడా ఈ జబ్బుని లో గ్రేడ్ ఆర్థరైటిస్లో మెయింటైన్ చేయడానికి ప్రయత్నించాలి. ఒకవేళ మీరు కనుక కీళ్లవాతంతో బాధపడుతుంటే ప్రపంచంలో మీరు ఒక్కరే కాదండి, దేర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఇదే జబ్బుతో బాధపడుతున్నారు. అండ్ కామన్ పీపులే కాదు, కొంతమంది సెలబ్రిటీస్ కూడా ఉన్నారండి ఈ లిస్ట్లో. నేను చెప్తాను కొంతమందిని, అండ్ దే హ్యావ్ అచీవ్డ్ ఎ లాట్ ఆల్సో ఇన్ లైఫ్ ఈ కీళ్లవాతం వచ్చాక కూడా. అంటే ఫేమస్ టెన్నిస్ స్టార్ వీనస్ విలియమ్స్, అండ్ ఈ మధ్యనే ఒక టెన్నిస్ స్టార్ ఉంది కేరలినా ఓజ్నియాకి అని. సో దే హ్యావ్ అచీవ్డ్, ఈ టెన్నిస్ టోర్నమెంట్లు కూడా సాధించడం జరిగింది ఈ కీళ్లవాతం వచ్చాక కూడాను. అండ్ క్రిస్టీ మెక్ఫర్సన్ అని ఒక గోల్ఫ్ స్టార్ ఉమెన్, లేడీస్ అయి ఉండి కూడా వాళ్ళ డిసీజ్ని ఓవర్కమ్ చేసి వాళ్ళ గోల్స్ని రీచ్ అయ్యారు. అండ్ ఒక ఫేమస్ హాలీవుడ్ స్టార్ సెలీనా గోమెజ్, అండ్ అందరికీ తెలిసే ఉంటుంది ఈ మధ్యకాలంలో న్యూస్లో వస్తుంది, సమంత గారు అంటే తెలుగు హీరోయిన్ కూడా, షీ హాస్ బీన్ డయాగ్నోస్డ్ విత్ పాలిమయోసైటిస్. అండ్ ఇది ఈమె చాలా రోజుల నుంచి దీంతో బాధపడుతున్నా ఆమె మూవీస్లో కూడా షీఈస్ రాకింగ్ లైక్ ఎనీథింగ్. సో ఇదేదో మనం ఒక్కళ్ళమే కా అని అనుకుని బాధపడాల్సిన అవసరం లేదు, వీ హ్యావ్ టు ఫైట్ ద డిసీజ్ అల్టిమేట్లీ. సో కమింగ్ టు యాక్చువల్ ఎల్లోపతిక్ మెడికల్ ట్రీట్మెంట్, అంటే ఇందులో మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్ అండి ఎన్ఎస్ఐడ్స్ అంటాం, నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అండ్ స్టెరాయిడ్స్. అమ్మో ఈ రెండు చాలా డేంజరస్ మెడికేషన్ అని అనుకుంటారండి, బట్ ఇదే మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్. అంటే మనం ఇంకా ఇందాక అనుకున్నాం కదా, ఒక్కొక్కసారి రిలాప్స్ ఫేజ్ అంటే డిసీజ్ పీక్ యాక్టివిటీలోకి వెళ్తుంది, అప్పుడు ఈ ఎన్ఎస్ఐడ్స్ స్టెరాయిడ్సే మనకి కాపాడతాయి. బట్ వన్స్ ఆ రిలాప్స్ ఫేజ్ అనేది తగ్గిపోయాక
మళ్ళీ ఏంటంటే ఆ డిసీజ్ లో యాక్టివిటీలోకి వెళ్ళిపోతుంది. సో ఆ టైంలో ఆ లో యాక్టివిటీ మెయింటైన్ చేయడానికి డిసీజ్ మాడిఫైయింగ్ యాంటీ రుమాటిక్ డ్రగ్స్ అని అంటాము. వీటిని క్రమం తప్పకుండా మనం వాడుకుంటూ ఉంటే మళ్ళీ ఆ డిసీజ్ యాక్టివిటీ పెరగకుండా ఈ డిసీజ్ మాడిఫైయింగ్ డ్రగ్స్ అనేవి పనిచేస్తాయి. అవి ఏంటంటే ఇది చాలా రోజుల నుంచి ఉన్నాయి, మిథోట్రెక్సేట్, హైడ్రాక్సిక్లోరోక్విన్, లెఫ్లోనమైడ్, సల్ఫాసాలజిన్, ఇలా చాలా డ్రగ్స్ ఉన్నాయండి. అండ్ దేర్ అంటే సైంటిఫిక్ ఎవిడెన్సెస్ బ్రిలియంట్గా ఉంది. అంటే ఈ డ్రగ్స్ అనేవి దే గివ్ యూ వండర్ఫుల్ రిజల్ట్స్ అన్నమాట. ఒకవేళ ఈ డిసీజ్ మాడిఫైయింగ్ డ్రగ్స్ కానీ స్టెరాయిడ్స్ కానీ పనిచేయని పక్షంలో ఇంతకన్నా హయ్యర్ డ్రగ్స్ ఉన్నాయి, బయలాజిక్ డ్రగ్స్ అంటాము, అంటే ఇటనర్సెప్ట్, ఇన్ఫ్లిక్జిమాబ్, టొఫాసిడిన్ అని కొత్తగా వచ్చింది. డిసీజ్ యాక్టివిటీని ఈ బయలాజిక్ డ్రగ్స్ బాగా తగ్గిస్తాయి కానీ బట్ హై రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఉంటుంది. సో అన్లెస్ మీకు ఈ ప్రైమరీ డ్రగ్స్తో తగ్గకపోతే తప్పితే ఈ బయలాజిక్ ఏజెంట్స్ అనేవి మేము అడ్వైజ్ చేయం. ఈ ఎల్లోపతిక్ ట్రీట్మెంట్ అంతా ఓకే, ఈ డాక్టర్ ప్రిస్క్రిప్షన్తోనే జరుగుతుంది. బట్ ఈ పేషెంట్ వైపు నుంచి అంటే పర్సీ వాళ్ళు చేయాల్సిన కృషి ఏంటి అని అంటే జాయింట్స్ మీద స్ట్రెస్ తగ్గించాలి. స్ట్రెస్ తగ్గించాలంటే వాట్ యూ హ్యావ్ టు డూ అంటే బరువు తగ్గాలి. ఒబేసిటీ ఇది చాలా పెద్ద రిస్క్ ఫ్యాక్టర్ అండి. ఇఫ్ యూ పుట్ డౌన్ ఆల్మోస్ట్ 5 kilos ఆఫ్ వెయిట్ కనుక మనం తగ్గితే మన జాయింట్స్ మీద ఆల్మోస్ట్ 25 kilos ఆఫ్ వెయిట్ వరకు తగ్గుతుందండి. సో అది ఫస్ట్ పాయింట్. సెకండ్ది జాయింట్స్ యొక్క ఫ్లెక్సిబిలిటీ మనం అనేది ఎప్పుడు ఉండాలి. ఆ ఫ్లెక్సిబిలిటీ ఎలా ఉంటుంది? రెగ్యులర్ ఫిజియోథెరపీ అండ్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ వల్ల మాత్రమే అది సాధ్యం. అండ్ థర్డ్, హెల్దీ డైట్. అంటే దీనిలో ఏంటంటే కొన్ని ఫుడ్స్ తీసుకుంటే ఈ జాయింట్స్లో వాపులు కానీ కీళ్లవాతం కానీ తగ్గే అవకాశం ఉంటుంది. దాని మీద నెక్స్ట్ వీడియోలో నేను మాట్లాడతాను. అండ్ కొన్ని పథ్యాలు కూడా ఉంటాయండి, అంటే ఏ ఫుడ్స్ తీసుకుంటే కీళ్లవాతం పెరుగుతుంది, సో దట్ వాటి అవి తీసుకోకుండా మనం ఉండాలి. దీని మీద యాక్చువల్లీ ఒక వీడియో మాది ఉంది, ఆ లింక్ మీకు ఇప్పుడు పైన స్క్రీన్లో కనిపిస్తుంది. ఇఫ్ యూ వాంట్ టు సీ యూ కెన్ సీ. సో ఇలాగా ఒక పేషెంట్ కనుక కీళ్లవాతంతో కనుక సఫర్ అవుతుంటే ఒక్క మెడికల్ ఎల్లోపతిక్ ట్రీట్మెంట్ వల్లే సాధ్యం కాదండి. పేషెంట్ కూడా వాళ్ళ లైఫ్ స్టైల్లో దైనందిక జీవితంలో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల ఈ జబ్బుని ఏంటంటే పర్మనెంట్గా మనం క్యూర్ చేయలేకపోయినా ఆ డిసీజ్ యాక్టివిటీని చాలా లో లెవెల్లో మెయింటైన్ చేస్తా దే కెన్ బి అబ్సొల్యూట్లీ నార్మల్ అనమాట. మనం ఇందాక అనుకున్నట్టు కొంతమంది సెలబ్రిటీస్, స్పోర్ట్స్ పర్సన్స్ కూడా దే ఆర్ లీడింగ్ దర్ నార్మల్ లైఫ్, కాబట్టి డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ నో నీడ్ టు ప్యానిక్ అట్ ఆల్. అండ్ నెక్స్ట్ వీడియోలో వీ విల్ డిస్కస్ ఆన్ కీళ్లవాతానికి ఎటువంటి హెల్దీ డైట్ ఫాలో అవ్వాలనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. అంటిల్ దెన్ బై, మీ డాక్టర్ రాంప్రసాద్.